ఏపీలో కొత్త సిలబస్ కు అనుగుణంగా అకాడమీ పుస్తకాలు దొరకడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పుస్తకాలను తామే ముద్రించుకుంటామని బాబు సర్కార్ చెప్పడంతో తెలుగు అకాడమీ ముద్రణ నిలిపివేసింది. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లైనా తెలుగు అకాడమీ విభజన జరగలేదు. ప్రస్తుతం తెలుగు అకాడమీ తెలంగాణ పుస్తకాలను ముద్రిస్తోంది. ఏపీ మాత్రం పుస్తకాలను తామే ముద్రించుకుంటామని చెప్పడంతో ముద్రణ నిలిపివేసింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. బాబు ప్రభుత్వం విద్యార్థులకు కావలసిన పుస్తకాలను ముద్రించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు అకాడమీ వాళ్ళు తెలంగాణ వరకు అయితే బాగానే ఉంది, కానీ మా ఏపీ స్టూడెంట్స్కి మాత్రం ఏమీ కూడా పుస్తకాలు లేవు. క్లాస్ విని రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళకైతే ఓకే, ఇంకా క్లాస్కి రాని వాళ్ళు, ఐ మీన్ కోచింగ్ తీసుకునే వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ అందరూ కోచింగ్ తీసుకోలేరు కావున మీరు కొంచెం చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఏపీలో తెలుగు అకాడమీ లేకపోవడంతో హైదరాబాద్కు క్యూ కడుతున్నారు విద్యార్థులు. తీరా ఇక్కడికి వస్తే ఏపీకి సంబంధించిన పుస్తకాలు లేవని చెప్పడంతో నిరాశగా వెనుక తిరుగుతున్నారు. ఓవైపు అకాడమిక్ ఇయర్ గడిచిపోతోంది, సిలబస్ ప్రారంభమైంది, ఇటు చూస్తే పుస్తకాలు లేవు. దీంతో విద్యార్థులు పాత పుస్తకాలనే తిరిగేస్తున్నారు. మరోవైపు పోటీ పరీక్షలకు అకాడమీ పుస్తకాలు దొరకడం లేదు. దీంతో విద్యార్థులు నిరుద్యోగులకు ఏం చేయాలో తోచడం లేదు. సో ఖచ్చితంగా మీరు బుక్స్ రిలీజ్ చేస్తే మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అందరూ కోచింగ్ తీసుకోలేరు. సో మీరు ఆలోచించి మాకు కొంచెం చేయాలా, అంటే ఎంత తొందరగా బుక్స్ రిలీజ్ చేస్తే అంత తొందరగా మేము చదువుకుంటాం, మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. పుస్తకాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం ఇదిగో అదిగో అంటున్నారు. త్వరలోనే తెలుగు అకాడమీ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. తెలుగు అకాడమీ తెలంగాణకి రావటం వల్ల అటువంటి అకాడమీని కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేటటువంటి అవసరం అయితే ఉంది. అంటే ప్రత్యేకంగా భాషాపరంగా కొన్ని అభివృద్ధి, ఈ పుస్తకాలు ప్రింటింగ్, కొన్ని ముఖ్యమైన పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఏపీలో పుస్తకాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా ప్రింటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.